కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దగ్గర నుంచి 1000 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్, అలాగే 100 ఫేస్లెస్ ఛానల్ ఐడియాస్, 100 యూట్యూబ్ షార్ట్ ఛానల్ ఐడియాస్తో పాటు ఒక ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, బేసిక్గా కొత్తగా ఒక పర్సన్ ఒక ఛానల్ ఏ విధంగా జీరో నుంచి స్టార్ట్ చేసి మొదటి 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి, ఏ ఎక్విప్మెంట్ ఉపయోగించాలి, విత్ ఫేస్ అయితే ఏ విధంగా చేయాలి, వితౌట్ ఫేస్ అయితే ఏ టూల్స్ వాడాలి, అలాగే విత్ వాయిస్, విత్ ఆటోమేషన్ వాయిస్ ఏ విధంగా చేయాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్తూ కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అతి తక్కువ టైంలో వితిన్ 3 మంత్స్ ఆర్ మ్యాక్సిమం 6 మంత్స్లో రిజల్ట్కి వెళ్ళగలిగే విధంగా కనీసం మొదటి 1000 ఆర్ 10,000 సబ్స్క్రైబర్స్ పొందే విధంగా యూట్యూబ్ ట్రైనింగ్ ఉండబోతూ ఉంది. ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్, ఎందుకంటే ఎవరైనా సరే యూట్యూబ్లో సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటే సక్సెస్ అవుతారు. అంతే తప్ప మనం జస్ట్ ఏదో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టినంత మాత్రానైతే సక్సెస్ అయిపోము. అంతేకాకుండా మా దగ్గర కోర్సు నేర్చుకున్న వాళ్ళలో నుంచి బెస్ట్ ఉన్న వాళ్ళని మేము మరలా జాబ్లోకి కూడా తీసుకోబోతూ ఉన్నాము. దాదాపు ఒక 50 పీపుల్ వరకు కూడా మేము జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ కూడా తీసుకోబోతూ ఉన్నాం. ఎవరైతే ఈ యూట్యూబ్ కోర్సు నేర్చుకున్న తర్వాత మంచిగా నేర్చుకుని పర్ఫామ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ. కంప్లీట్ యూట్యూబ్ కోర్స్ అనేది 2 పార్ట్స్గా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఏంటి అంటే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు, జీరో నుంచి స్టార్ట్ చేసే వాళ్ళ కోసం ఒక కోర్స్ ఉంటుంది. అదేవిధంగా ఆల్రెడీ ఒక 10,000 సబ్స్క్రైబర్స్ ఉండో, 1 లాక్ సబ్స్క్రైబర్స్ ఉండో, స్ట్రక్ అయిపోయి ఇంకా గ్రోత్ లేదు, నా ఛానల్ ముందుకు వెళ్ళట్లేదు, ఇంకా ఏం చేయాలి, అడ్వాన్స్గా ఇంకా ఏం చేయాలి అనేటువంటి వాళ్ళ కోసం మరొక కోర్స్ ఉంటుంది. ఆ కోర్సులో ఏంటి అంటే మీ ఛానల్ని ఎన్ని విధాలుగా మీరు గ్రో చేసుకోవచ్చు, దానికి సంబంధించినటువంటి రెవెన్యూ ఏ విధంగా మీరు 10 టైమ్స్ రెవెన్యూ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇటువంటివన్నీ కూడా మీకు క్లియర్గా, ఇది థియరీ కాదు ప్రాక్టికల్గా ఉంటుంది కోర్స్. సో మీకు బేసిక్ కోర్స్ వచ్చేసరికి ఒక 2 డేస్ ఉంటుంది, అలాగే అడ్వాన్స్డ్ కోర్స్ వచ్చేసరికి 2 డేస్ ఉంటుంది. ఈ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. యూట్యూబ్ బేసిక్ కోర్స్ అయితే బేసిక్ కోర్స్, యూట్యూబ్ అడ్వాన్స్ కోర్స్ అయితే అడ్వాన్స్ కోర్స్ అని మెసేజ్ చేయండి. ఎవరైతే క్లాసెస్కి అటెండ్ కాలేను అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం మీకు రికార్డెడ్ వీడియోస్ కూడా మీరు పొందొచ్చు. దానికి సంబంధించి కావాలి అంటే కూడా మీరు వాట్సాప్ మెసేజ్లో రికార్డెడ్ వీడియోస్ అని కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. లేదా కోర్సు దునియా.com అనే వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి కూడా మీరు యూట్యూబ్ బేసిక్ కోర్స్ ఆర్ యూట్యూబ్ అడ్వాన్స్డ్ కోర్స్ మీరు జాయిన్ కావచ్చు. హలో సాయి రమేష్ గారు. హలో నాగజ్ గారు. చాలామంది ఆన్లైన్లోనే సర్వీస్ చేసుకుంటేనే కూడా మనీ ఏం చేయొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎలా సార్ అంటే వాటికి సంబంధించిన వెబ్సైట్స్ ఏమైనా ఉంటాయా, ఎలా అంటారు అసలు? సార్, ఆన్లైన్ సర్వేలు చెప్పాలంటే ముందు మనం చిన్న ఇది చెప్పాల్సింది ఏంటి అంటే ఆన్లైన్ సర్వే పేరుతో జరిగే మోసాలు ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఆ ఒక విషయం అయితే క్లారిటీ చెప్పాలి. ఎందుకంటే చాలా యాప్స్ ఎలా ఉంటాయంటే అమౌంట్ పే చేయండి, ఇన్ని పే చేస్తే ఇంత సర్వేలు ఇస్తాయి, అలాంటివి మాత్రం నమ్మకండి. నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటిలో ఒక 3-4 సైట్లు అయితే మంచిగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాటిలో రెగ్యులర్గా అయితే వర్క్ ఉండదు, కానివ్వండి జెన్యున్గా ఉంటాయి వర్క్స్. వాళ్ళు ఏంటంటే మనకి పేటిఎం కూపన్స్, అమెజాన్ కూపన్స్ ఇస్తూ ఉంటారు. సో ఆల్రెడీ ఇవైతే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే అయితే జెన్యున్గా ఉన్నవి, ఆల్రెడీ నడుస్తున్నది మంచిగా. సో నేను ఆ సైట్స్ ఏంటి ఎలా అనేది చూపిస్తాను సార్. ఎగ్జాంపుల్ గూగుల్ వాళ్ళది కూడా గూగుల్ ఒపీనియన్ రివార్డ్ అని ఉంది. కాకపోతే ఏంటంటే రోజంతా కూడా సర్వేలు ఇస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు అవసరం అప్పుడు సర్వే ఇస్తారు, అది కంప్లీట్ చేస్తే మనకి వాళ్ళు పాయింట్స్, మనీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. అట్లా మనకి ఇక్కడ ఇప్పుడు నేను కొన్ని వేరే కొత్త సైట్స్ చూపిస్తాను సార్. ఇండియాలో ప్రజెంట్ మంచిగా గ్రో అవుతున్నటువంటి సర్వేలు, అక్కడ మనం సర్వే కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మనకి ఒక అమెజాన్ గిఫ్ట్ వచ్చారో, పేటిఎం గిఫ్ట్ వచ్చారో, కాదు ఒక్కొక్క సైడ్కి ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది, అది వీళ్ళు తెలుసుకుని ఫాలో అయితే సరిపోతుంది అంతే. ఒకసారి చూద్దాం సార్. షూర్ సార్. సర్వే చేస్తూ మనీ ఏం చేసే దానికి సంబంధించి చాలామంది పదే పదే అడుగుతూ ఉన్నారు. నేను ఆల్రెడీ చెప్తూ ఉన్నాను ఈ క్యాప్చా సర్వేకి సంబంధించి చాలా 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 ఇప్పుడు క్యాప్చా ఎంట్రీ డేటా ఎంట్రీ ఇలాంటివి అయితే 100% ఫ్రాడ్ ఉంటాయి. వాటిల్లో జెన్యున్ వర్క్స్ అనేది 0.005% కూడా ఉండవు. కాబట్టి మీరు అలాంటివి చేయొద్దు అని చెప్పి చెప్తున్నాను. సర్వేకి సంబంధించి ఏమవుతుంది అంటే కొంతమంది చిన్న చిన్నవి పంపించి ఈవెన్ సార్ ఇలాంటి వాటి మీరు చేస్తున్నారు కదా వేరే వాళ్ళు అని అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఏం చేస్తున్నానంటే ఆన్లైన్లో సర్వేస్ చేయాలి అనుకుంటే ఆన్లైన్లో సర్వేస్ చేస్తూ సర్వీస్ చేయడం ద్వారా మనీ అయితే ఎక్కువ ఏం చేయలేము. కాకపోతే ఏంటి అంటే బేసిక్ అమౌంట్ ఏదో 500 100 రూపీస్ అలా ఏం చేసుకోవడానికి అయితే మనకు వస్తుంది. అంతే తప్ప దీంతో మనం ఒక ఏదో హ్యూజ్ అమౌంట్ అయితే ఏం చేసే అవకాశం అయితే ఏ సర్వీస్ సైట్స్తో ఉండవు. ప్లస్ సర్వీస్ సైట్స్తో ఉండే ఫేక్వే ఎక్కువ ఉంటాయి. చాలామంది సర్వీస్ చేసి డబ్బులు సంపాదించవచ్చు, మీరు ఇంత అమౌంట్ పే చేయండి అని అడుగుతూ ఉంటారు. మీరైతే ఎవరికి ఈ సర్వీస్ చేయటం కోసం అయితే మనీ పే చేయకండి. ఇప్పుడు నేను చూపించే సైట్స్లో కూడా ఏదైనా సైట్లో కానీ మనీ అడిగితే ఆ సైట్ని మీరు స్కిప్ చేసేయండి. ఎందుకంటే నేను ఉన్న వాటిలో బెస్ట్ సైట్స్ అయితే చెప్తూ ఉన్నాను. నేనైతే ఇవన్నీ కూడా ఆల్రెడీ జెన్యున్ అవునా కాదా అని మాత్రం చూసుకున్నాను. బట్ ఏంటంటే లాగిన్ అయ్యాక ప్రాసెస్ ఏంటి అవన్నీ కూడా ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి
ఒకవేళ ఇప్పుడు మంచిగా ఉండే తర్వాత వాళ్ళు మనీ అడిగినా కూడా మీరు ఈ సైట్స్లో ఏ సైట్కి కూడా మనీ పే చేయకండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్, దీనిలో మనం కొంత అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్కువ సర్వీస్ అయితే రావు, దీంట్లో వచ్చిన వాటికి అయితే కనుక మనీ అయితే వస్తుంది. నెక్స్ట్ అలాగే మరొక టూల్ వచ్చేసరికి ఈ వెబ్సైట్లో మనకేంటి అంటే సర్వీస్ అయితే వస్తూ ఉంటాయి. సో మీకు అది మొబైల్ యాప్ మీద ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి, గెట్ పెయిడ్ టేకింగ్ ఆన్లైన్ సర్వీస్ ఎనీ టైమ్ ఎనీవేర్, ఇది ఒకటి ఉన్న వాటిలో మంచి సైట్ అయితే ఇది. సో మీరు ఒకసారి ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళు సైన్ అప్ అని క్లిక్ చేసి ఇదిగోండి ఈ విధంగా ఫామ్ అయితే ఫిల్ చేయండి. మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఇవన్నీ మీరు జీమెయిల్తో కూడా సైన్ అప్ అవ్వచ్చు. సో ఇవి ఉన్న వాటిలో ఇదైతే చాలా మంచి సైట్. నెక్స్ట్ అలాగే మరొక సైట్ వచ్చరికి ఎన్రోల్ యాప్. ఈ ఎన్రోల్ యాప్ అనేది ఏంటి అంటే వెబ్సైట్ టెస్టింగ్ అనమాట. సో వెబ్సైట్ టెస్టింగ్కి టేక్ టెస్ట్ ఎనీవేర్ ఎర్న్ రివార్డ్స్. సో ఇది ఒక సైట్. నెక్స్ట్ అలాగే మరొక సైట్ వచ్చరికి ఒపీనియన్ వాల్ డాట్ ఇన్. ఈ ఒపీనియన్ వాల్ డాట్ ఇన్లో కూడా మనకేంటి అంటే ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ బిగ్ బజార్తో ఫ్లిప్కార్ట్తో ఈ రివార్డ్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ కూడా అంతే, మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అని క్లిక్ చేసి అవ్వచ్చు. ఇదిగోండి రివార్డ్స్ ఏమేమి వస్తాయో కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. చెప్తున్నాను కదా వీటి ద్వారా హ్యూజ్ అమౌంట్ అయితే ఎర్న్ చేయలేం, కానీ ఈ విధంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటి గిఫ్ట్ వచ్చర్స్ అయితే మనం ఎర్న్ చేసిన అవకాశం ఉంటుంది. ఇదిగోండి నెక్స్ట్ అలాగే ఈ టోల్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మంచి ఒక ఆపర్చునిటీ. ఇదిగోండి ఈ విధంగా సర్వీస్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, ఇది ఆల్రెడీ 50 lakh పీపుల్ ఆల్రెడీ డౌన్లోడ్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి అలాగే సర్వే టైమ్ .io అనేది కూడా ఒక వెబ్సైట్. మరొక వెబ్సైట్ వచ్చేసరికి మోబ్ రాగ్ అనేది కూడా ఒకటి. నెక్స్ట్ అలాగే ఇంకొక వెబ్సైట్ వచ్చేసరికి వావ్ యాప్. సో నెక్స్ట్ అలాగే మరొకటి వచ్చేసరికి ఈ లైఫ్ పాయింట్స్ అనే సైట్ ఉంది. దీనిలో కూడా ఇక్కడ మీరు చూడొచ్చు సైన్ అప్ టేక్ సర్వీస్ గెట్ రివార్డెడ్. వీళ్ళెవరు కూడా మనకి డైరెక్ట్గా అమౌంట్ అయితే ఇవ్వరు, కానీ ఈ విధంగా గిఫ్ట్ వచ్చేసి అవి అయితే ఇస్తూ ఉంటారు. అలాగే మరొక సైట్ వచ్చేసరికి స్వాగ్ బక్స్. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనం ఎక్కువ వర్క్ చేస్తాం తక్కువ చాలా బేసిక్ బేసిక్ అమౌంట్ అయితే మనం పొందగలుగుతూ ఉంటాం. అలాగే మరొక సైట్ ఈగో. నెక్స్ట్ అలాగే మరొక వెబ్సైట్ వచ్చేసరికి హనీ గెయిన్. సో ఇక్కడ కూడా ఇవన్నీ సైట్స్లో మీరు సైన్ అప్ అయ్యి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ నన్ను అడుగుతూ ఉంటారు సార్ ఈ సైట్లో ఎలా చేయాలి ఆ సైట్లో ఎలా చేయాలని, నేనైతే వీటి వేటికి కూడా నేను ఆన్సర్ చేయను. మీకు కావాలి అంటే నేను జెన్యున్ సైట్ చెప్తున్నాను కాబట్టి ఒకసారి యూట్యూబ్లో దీనికి సంబంధించిన వీడియోస్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వైసెన్స్ మీద ఆల్రెడీ ఎవరో ఒకరు వేరే వాళ్ళ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఆ వీడియోస్ అయితే మీరు చూడండి. ఈ విధంగా అయితే మనీ ఏం చేసేదానికి ఉన్న వాటిలో బెస్ట్ ఆపర్చునిటీస్ అయితే నేను చెప్తున్నాను. మరొక సైట్ వచ్చేసరికి వ్యూ ఫ్రూట్. ఇదిగోండి ఈ విధంగా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ సర్వీస్ ఇస్తూ ఉంటారు, పాయింట్స్ ఇస్తూ ఉంటారు. ఆ పాయింట్స్ నుంచి మనం ఏంటంటే రిడీమ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇదిగోండి 2500 పాయింట్స్ అలా అయితే మనం రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే tellypulse.com అనేది ఒకటి. నెక్స్ట్ అలాగే ప్రైజ్ రెబెల్ అనేది ఒక సైట్. నెక్స్ట్ అలాగే మరొక వెబ్సైట్ వచ్చేసరికి యూనివాక్స్ కమ్యూనిటీ. సో ఇక్కడ యూనిట్లో మీరు చూడొచ్చు టేక్ సర్వే ఎన్ రివార్డ్ అని ఉంటుంది. అగైన్ అండ్ టెల్లింగ్ వీటిలో కూడా మీరు మనీ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే opinionbureau.com ఇక్కడ కూడా మీరు ఇవ్వండి, ఈ విధంగా మీరు ఫ్రీగా ఇవన్నీ చేయడం ద్వారా ఈ రివార్డ్స్ అయితే పొందగలుగుతారు. అలాగే ప్యానల్ ప్లేస్ అని ఒక సైట్ ఉంది. ఈ panelplace.com అనే దానిలో ఏంటంటే మీకు అన్నిటికీ సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ ఇవ్వండి. లైవ్ పాయింట్స్ ఉంది, కలెక్ట్ గిఫ్ట్ కార్డ్స్, ఎన్ని స్లాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ప్యానల్ స్టేషన్ ఇండియా అని ఉంది, ఆన్సర్ సర్వే ఎన్. ఈ విధంగా మీకు ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా మీకు ఒక ప్లేస్లో దొరుకుతూ ఉంటాయి. ఇదిగోండి దీనికి సంబంధించినటువంటి ట్రెండింగ్ ప్రోడక్ట్స్ ఏంటి, ఏ సైట్స్కి సంబంధించిన ఆపర్చునిటీ ఏముంది, ఈ విధంగా మీకు డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ సంబంధించినవన్నీ కూడా మీకు దొరుకుతాయి. నెక్స్ట్ అలాగే ఈ విధంగా మీకు వెబ్సైట్స్లో కూడా చాలామంది ఆర్టికల్స్ అయితే రాస్తుంటారు ఈ విధంగా ఇవ్వండి ఆన్లైన్ సర్వే టు ఎర్న్ మనీ ఆన్లైన్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇవ్వండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఏంటంటే వీటిల్లో స్టాండర్డ్గా ఇప్పుడు మీకు చెప్పిన వాటిలో చాలా సైట్స్ అయితే స్టాండర్డ్గా ఉన్నవే, మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా సైట్స్ కొత్త కొత్తవి వస్తూ ఉంటాయి, 2-3 రోజులు మనీ పే చేస్తారు తర్వాత అయిపోతూ ఉంటాయి. కాబట్టి సర్వీస్ చేస్తూ మనీ ఏం చేయాలి అనేది ఉండదు, కానివ్వండి గిఫ్ట్ వచ్చర్స్ అలాంటివి ఏం చేసుకోవాలనుకుంటే మాత్రమే ఈ సర్వీస్ సైట్స్ని ట్రై చేయండి. మరొక ముఖ్యమైన విషయం మరలా చెప్తున్నాను, ఎవరికి కూడా మీరు ఎటువంటి అమౌంట్ పే చేయొద్దు. ఈవెన్ వాళ్ళు మీకు 100 రూపాయలు ఇచ్చినా ఒక సర్వీస్ చేశాక నెక్స్ట్ ఇంకా ఎక్కువ కావాలంటే అమౌంట్ పే చేయమని అడుగుతుంటారు. అలాంటివన్నీ కూడా అమౌంట్ అయితే పే చేయకండి, ఎందుకంటే ఇక్కడ మీరు జస్ట్ అమౌంట్ ఎర్న్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఈ చెప్పిన సైట్స్లో ట్రై చేయండి. పాజిబుల్ అయితే ఆ గిఫ్ట్ వచ్చేస్ అవి ఎర్న్ చేయండి, లేకపోతే జస్ట్ ఇగ్నోర్ చేయండి. బట్ చేసే ముందు ఒకసారి మీకు కావాలంటే ఆ సైట్తో యూట్యూబ్లో వీడియోస్ చూడండి, వేరే వాళ్ళ వీడియోస్ కూడా మీకు అది నిజమా కాదా ఏంటి అనేది కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. ఏ పని చేయాలి అన్నా కూడా నేను చెప్పే సైట్స్ అయితే మంచి సైట్స్, కానీ వాటికి సంబంధించినటువంటి
ప్రతి సైట్ ప్రాసెస్ వేరే ఉంటుంది, ప్రతి సైట్లో కూడా రీడీమ్ చేయాలి అంటే ప్రాసెస్ వేరే ఉంటుంది. అవి మొత్తం మీరు మళ్ళీ నన్ను అడగకుండా మీరు దానికి సంబంధించిన వీడియోస్ అయితే చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. సో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ చాలా మంది అడుగుతున్నారు, సో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందంటారు, అండ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి అసలు? సార్ యాక్చువల్గా ఏంటంటే ప్రజెంట్ అయితే యూట్యూబ్ మీద చాలా ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు, అందువల్ల మనం లాస్ట్ మంత్లో పెట్టిన వర్క్షాప్ మళ్ళీ రిపీటెడ్గా ఆన్ పబ్లిక్ డిమాండ్ మళ్ళీ మనం ఇప్పుడు పెట్టడం జరుగుతుంది. అక్టోబర్ 8 and 9 విజయవాడలో జరుగుతుంది. ఇప్పుడు ఈ విజయవాడ వర్క్షాప్స్ అయితే ఎక్కడెక్కడ నుంచో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు, వైజాగ్ నుంచి, నెల్లూరు నుంచి, తిరుపతి నుంచి, అవును, డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ కూడా అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఏరియాకి రాబోతూ ఉన్నారు. వెరీ గుడ్ సార్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళ యూట్యూబ్ ప్లాట్ఫామ్కి షార్ట్స్ మీద మీరు చెప్పినటువంటి ఐడియాస్ తోటే చాలామంది, ఐవ్ సీన్ యువర్ స్టూడెంట్స్, వాళ్ళు 27 lakhs, 25 lakhs వ్యూవర్షిప్ తీసుకురావడానికి చిన్న షార్ట్కి అంత డిమాండ్ క్రియేట్ అయ్యేలాగా ఆ కంటెంట్ ఎలా పట్టుకోవాలి, ఏంటి యూట్యూబ్ మీద మనీ ఎర్నింగ్ ఏ విధంగా ఉండాలి, అండ్ అదొక్కటే కాదు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సోర్సెస్ ఎక్కువగా చూపిస్తున్నారు. షూర్, ఒక 10 మందికి ఉపయోగపడేటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి చాలామంది స్టూడెంట్స్కి ఒక ఉపాధి కలిగే విధంగా చేస్తున్నారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో, ఏ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే యూట్యూబ్ మీదే. సో ఆఫ్లైన్ అయితే విజయవాడలో ఉంటుంది, 8th 9th ఉంటుందన్నమాట. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఆ కోర్సెస్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఆ కోర్సుకి సంబంధించి పర్టికులర్గా ఒక 100 యూట్యూబ్ ఐడియాస్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏమేమి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవచ్చు, సో మా ఫేస్ కూడా మేము పెట్టుకోలేము, సో అటువంటి వాళ్ళం కూడా త్రూ వాయిస్ ఓవర్ ఎటువంటి ఛానల్స్ని డెవలప్ చేయాల్సినటువంటి నాలెడ్జ్ కూడా మీకు కావాలి అనుకుంటే ఆ క్లాస్ మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.